హాయ్ వ్యూవర్స్, మనం సాధారణంగా యూజ్ చేసేటటువంటి ఫేస్బుక్లో కానివ్వండి, వర్డ్లో కానివ్వండి, మన స్పెషల్ క్యారెక్టర్ని టైప్ చేయడం ఏ విధంగా అనేది ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. ముందుగా మీరు గూగుల్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత అందులోపల మీరు ఏమని టైప్ చేస్తారంటే ఆల్ట్ కీ కాంబినేషన్స్. ఓకే, ఇక్కడ చూడండి, టైప్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మీకు రకరకాల సైట్స్ అనేటటువంటివి మీకు కనబడతాయి. మీకు నచ్చినటువంటి సైట్ మీరు ఒకసారి క్లిక్ చేయండి. ఓకే ఓకే, ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇందులోపల ఇక్కడ చూసినట్టయితే ఆల్ట్ కోడ్స్ అంటే ఆల్ట్తో పాటు మనం ఉదాహరణకి ఆల్ట్ ప్లస్ వన్ కనుక క్లిక్ చేసినట్టయితే స్మైల్ సింబల్, ఆల్ట్ ప్లస్ టూ క్లిక్ చేసినట్టయితే బ్లాక్ కలర్లో ఉన్నటువంటి స్మైల్ సింబల్, ఆల్ట్ ప్లస్ త్రీ క్లిక్ చేస్తే డైమండ్ సింబల్ అనేటటువంటివి, మన లవ్ సింబల్ అనేటటువంటివి ఈ రకంగా వస్తాయి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను వర్డ్ ఓపెన్ చేశాను. ఈ వర్డ్ లోపల ఇప్పుడు ఆల్ట్ ప్లస్ త్రీ చూడండి లవ్ సింబల్, ఆల్ట్ ప్లస్ వన్ స్మైల్ సింబల్, ఆల్ట్ ప్లస్ టూ ఇట్లా బ్లాక్ కలర్, ఈ రకంగా స్పెషల్ క్యారెక్టర్స్ అనేటటువంటివి మనం టైప్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా వ్యూవర్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు అనేక రకాల సింబల్స్ అనేటటువంటి కనబడుతున్నాయి. ఇక్కడ చెస్ సింబల్స్ అని, జెండర్ సింబల్స్ అని, ఆర్ట్ సింబల్స్ అని, మ్యూజిక్ నోట్స్ అని, కాపీరైట్స్ అని, స్మైలీ అని, టెలిఫోన్ సింబల్స్ అని. ఒకవేళ వ్యూవాల్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఆల్ఫాబెట్స్, యారోస్, బుల్లెట్స్, చెస్, కాపీరైట్, తర్వాత డిగ్రీ, సైన్, ఇట్లా ఈ రకంగా అనేక రకాల స్పెషల్ క్యారెక్టర్స్ అనేటటువంటి మీకు ఇందు లోపల అవైలబిలిటీ ఉంది. ఓకేనా వ్యూవర్స్, మీరు ఈ రకంగా స్పెషల్ క్యారెక్టర్స్ అనేటటువంటి మీరు టైప్ చేసేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మేము ఏమైనా సందేశాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.